అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ మొక్క పేరు వచ్చేసరికి మొరల మాతాంగి చెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారండి. ఇదివరకు ఈ ఆకును కానీ వేర్లను కానీ కాయలను కానీ దేనికి ఉపయోగిస్తారు అంటే, ఒక భార్య భర్తల మధ్య ఎడబాటు ఉన్నా సరే, ఒకరికి ఒకరు ఇష్టం లేకపోయినా సరే, ఈ చెట్టు తోటి ఈ చెట్టుకు సంబంధించినటువంటి కాయలు కానీ ఆకులు కానీ వేర్లు కానీ వేరు మీద ఉండేటువంటి తాటతో సహా పరస్పరం ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగే విధంగా ఈ ఆకుని చెట్టుని ఉపయోగిస్తూ ఉంటారు. మరి దీని కాయలు వచ్చేసరికి మీరు కనుక గమనించినట్లయితే ఇట్లా ఉంటాయి, ఇట్లాగా ముళ్ళు ముళ్ళుగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదివరకు ఏంటంటే బరగొడ్లకి అతుక్కుంటూ ఉండేవన్నమాట, ఇట్లాంటివన్నీ బరిగొడ్లకి అతుక్కుంటూ ఉంటాయి. మరి వీటిలో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. మరి ఒకటి వచ్చేసరికి ఏమో రెండు ముళ్ళు ఉంటాయి, మరొకటి వచ్చేసరికి ఒక ముళ్ళు మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే పురాతన కాలంలో పెద్దలు భార్యాభర్తలను కలపడానికి మాత్రమే ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది దీనిని చెడు రకాలుగా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కేవలం ఏంటంటే ఇది చూపించేటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. కావ్య ఫ్రీ ఆస్ట్రాలజీ ద్వారా మీకు చూపిద్దాము అన్న ఆలోచనతో మాత్రమే ఈ వీడియోని నేను తీయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన కావ్య ఫ్రీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.